రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఎన్నికల ముందు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ జిల్లా సబ్బవరం మండలం రైపుర అగ్రహారం ఆరిపాక గ్రామాల్లో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు సోదరుడు అజయరాజు సారథ్యంలో నిర్వహించిన పాదయాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తుమ్మపాల అప్పారావు ఎంపీపీ అభ్యర్థి భర్త రామానాయుడులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు 90% నెరవేర్చి ప్రజల మన్ననలు పొందారు. అంతేకాకుండా నవరత్నాల పేరుతో సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ చేస్తున్న కృషిని వారు అభినందించారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతి భయంకరమైన కరోనా పరిస్థితుల్లో కూడా ప్రజా సంక్షేమం పరిపాలనా దక్షత చూపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వారు కొనియాడారు. ఈ పాదయాత్రలో రాయపురం అగ్రహారం సర్పంచ్ అభ్యర్థి పిల్లలు అప్పలనాయుడు, ఎంపీటీసీ అభ్యర్థి రేపటి రాము, కడియాల రాజు, ముసలయ్య, కోన రాముడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. మరి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు పాదయాత్రలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు అన్నీ నెరవేరుస్తూ ఇంకా ఆ రోజు ఇవ్వనటువంటి వాగ్దానాలు కూడా చాలా వరకు నెరవేర్చారు. అవి ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని జరిపించమని చెప్పేసి